మిర్జోటిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఊర్లో మరి రైతు బంధు, రైతు బంధు వచ్చిందా? రైతు రుణమా పోయిందా? తప్పకుండా, ఎందుకంటే మా పక్క ఊరు ఆయన, ఆయన లీడర్ కి ఎక్కువ, జోకర్ తక్కువ. చెరుకు శ్రీనివాస రెడ్డి ఆయన అయ్య పేరు ఏడగొట్టేందుకు రాజకీయాలకు వచ్చిండు. ముత్యం రెడ్డి ఉన్నప్పుడు అంతో ఇంతో ఈ కాన్సెప్ట్ కి మంచి చేసిండు అని చెప్పేసి పేరుండే. ఆ ముత్యం రెడ్డి పేరు ఏడగొట్టేందుకు ఆయన కొడుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు, ఆయన సొంత ఊర్లో తుక్కపూర్లో అయ్యేలా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా చెరుకు శ్రీనివాస రెడ్డికి ఈ రైతు వేదిక ద్వారా, ఈ రైతు ధర్నా ద్వారా. నీ సొంత ఊరి కోసం నిజంగా రుణమాఫీ కనుక జరిగినట్టయితే నీ ఊర్లోనే నీ చిన్న గ్రామం 500 ఓట్లు లేని నీ తుక్కపూర్ గ్రామంలో ఇలా కనీసం ఒక 50 నుంచి 100 మంది రైతులకు ఆడనే రుణమాఫీ కాలే. వీడికి వచ్చిన రైతులలో కూడా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. వీడికి వచ్చిన వాళ్ళు 50,000 రైతులు ఉన్నారు, 60,000 రైతులు ఉన్నారు, 1,00,000 రూపాయల లోన్ తీసుకున్న రైతులు ఉన్నారు, 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. 1,00,000 రూపాయలకి మాఫీ ఏ పదవి, 50,000 రూపాయలకి మాఫీ ఏ పదవి, 2 లక్షల మీరున్న మాఫీ ఏ పదవి, 2,50,000, 60,000, 2 లక్షల మీద ఉన్న రైతులందరినీ కూడా ఇలా మళ్ళా సాహుకారుల దగ్గరికి పోయి, ఫైనాన్సుల దగ్గరికి పోయి 100కి 3 రూపాయల మిత్తికి తీసుకొచ్చి నీ బ్యాంకు కట్టిపించుకున్నావు. ఆ మిత్తి పైసలు కట్టిందే ఇలా రైతులకు అక్కడక్కడ రుణమాఫీ లెక్క కొంతమంది రైతులకు ఇచ్చి ఇక మేము రుణమాఫీ చేసినాం, హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకు చేస్తాడా? ఇక ఇంతమంది రైతులు వచ్చి ఒక్క మండలంలో పిలుస్తేనే ఇంతమంది రైతులు వస్తే ఈ రాష్ట్రంలో ఇక నువ్వు ఎవరికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, సగమన్నా చేసినావా చేయలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైతులను